మిషన్ వాక్ ఇండియాస్ నంబర్ వన్ మోస్ట్ అడ్వాన్స్డ్ రీహాబిలిటేషన్ అండ్ ఫిజికల్ థెరపీ సెంటర్, మణికొండ, అల్కాపూర్ రోడ్. కాల్ 9177300194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. పురగొండ గ్రామం మాది, మాది మండలం వచ్చి వైజీలి. అవునా, జగనన్న అమ్మఒడి ప్రతి ఒక్కరి బడి పిలకాలకి కానీ, 40 సంవత్సరాల డబ్బులు కానీ, 60 సంవత్సరాల పింఛన్ కానీ, రైతు బోనస్, ఆటో డ్రైవర్లకి, మేల్దారులకి, ఆటో స్టాండ్ వాళ్ళకి అందరు కానీ, ప్రతిపక్షంలో ప్రతి ఒక్కరికి, కౌలు గౌళ్ళకి, ఎవరి పట్టుపనులకి, వ్యస్తాళ్ళకి అయితే కానీ, ప్రతి ఒక్కరికి కూడా ఆయన బాగా చేశాడు. ఈసారి కూడా వచ్చేది కూడా జగన్ అన్నే. లోకల్గా ఎవరెస్ట్ బాగుండదు అనుకున్నారు ఎమ్మెల్యే? ఎమ్మెల్యే అంటే ఇంతకుముందు వరప్రసాద్ గారు ఉన్నారు, ఆయనకి ఫ్యాన్ గాల్లో వచ్చేసారు. ఇప్పుడు మన సునీల్ కుమార్ గారు ఉన్నారు, ఆయన లోకల్గా ఏ ఊరు పోయినా కానీ మనకు అందుబాటులో ఉంటాడు. ఇప్పుడు మేరుగు మురళి గారు ఉన్నారు, ఆయన అయినా కానీ ఏదైనా స్పందన అనేది ఇస్తూ ఉంటాడు. మనం ఏది చెప్పాలనేది సందిగ్ధులు పడిపోయి ఉన్నారు జనాలు. వాస్తవంగా చెప్పకుండా జగన్కి ఎందుకు వేద్దాం అనుకున్నాం? అదే జగన్కి ఎందుకు వేద్దాం అనుకున్నాం? వేయాలా? అదే ఎందుకు? నేను ఎప్పుడు వేసేది జగన్కి. జగన్ పడ్డాయి 2 సంవత్సరాలు తిన్నాం మనం, అబద్ధం చెప్పు. ఆటో డబ్బులు కూడా పడ్డాయి తిన్నాం. డబ్బులు 2 సంవత్సరాలు పడ్డాయి నా కొడుక్కి. ఆనాక కాలేజీ వెళ్ళిపోయిన తర్వాత పడలా, అది ఏందో మిస్టేక్ అని. జగన్కే వేస్తాం, మాకు నాగరాజన్న కావాలా, వేస్తాం. మాకు ఎప్పటి నుంచో మా ఊరు కూడా తక్కువ తీసుకొని చేస్తాం. నాగరాజన్నకే వేస్తాం ఓటు. ఎవరికి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు గుడ్రులు? ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు ఎమ్మెల్యేగా? ఎవరు గెలిచినా పర్లేదు, పనులు చేస్తే చాలు. ముందు ఎవరు ఏ పనులు చేయట్లేదు, కూడా నిధులు లేవని చెప్తున్నారు. వాళ్ళు వచ్చినా పర్లేదు, వీళ్ళు వచ్చినా పర్లేదు, ఎవరైనా పనులు చేస్తే బాగుంటుంది. పైన ఎవరు వస్తే బాగుంటుంది అనుకోండి, సీఎంగా జగనా చంద్రబాబు? ఎవరు వచ్చినా పర్లేదు, అదే చెప్పాను. ఎవరు వచ్చినా ఒకళ్ళైనా అక్కడైనా అంతేనా? అంతే, ఎక్కడైనా అంతే పరిస్థితి. సార్ గూడూరుకి ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకున్నారు? నేరుకి మర్లేదు. ఓకే, వైఎస్ఆర్సీ అంటే ఏంటన్నా? ఆయనే కావాలనుకోవడానికి కారణం జగన్ ఇచ్చిన పథకాల వల్ల. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి చేద్దాం అనుకున్నారా? జగన్ అన్న పథకాలు అన్నీ అందాయా? అన్నీ అంది. బాగా నచ్చిన పథకం ఏది మీకు? వాటిల్లో అమ్మఒడి, వైఎస్ఆర్, ఆరోగ్యశ్రీ, ఇవన్నీ బాగున్నాయండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి. ఓకే అన్న. టీడీపీ సునీల్ అన్న. సునీల్ అన్న గెలిస్తే బాగుంటుంది అంటే మార్పు కోరుకోవడానికి కారణం ఏంటి పాలనలో? ఏమండి బ్రదర్, సునీల్ అన్న అయితే ఫస్ట్ లోకల్ సభ్యుడు, అయ్యాక బాగా చేస్తాడు కూడా. సీఎం ఎవరవుతారు అనుకుంటారు? చెప్పండి. పర్లేదు, నార్మల్. ఒక లాస్ట్ క్వశ్చన్, చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు, ఓకే, థ్యాంక్ యూ. సార్ గూడూరుకి ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? నేరుకి మురళి గెలవాలని అనుకుంటున్నాను. అంటే ఏంటన్నా ఆయన గెలవడానికి కోరుకోవడానికి కారణం? వీళ్ళని చూసి కాకుండా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల వల్ల అందరికీ మేలు జరుగుతుందని. అంటే పైన జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేద్దాం అనుకుంటారా? అంతే అంతే. అంటే పథకాలే అంటారా ఓన్లీ దాని కారణం? అవును, అన్ని ప్రతి పేదోడికి అన్ని సంక్షేమాలు అందుతున్నాయి కాబట్టి ఇతనే రావాలని కోరుకుంటున్నాను. సీఎంగా కూడా జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వేయకూడదు అనుకుంటున్నారు? అతను పేదవాళ్ళ పక్షం ఉన్నాడనే అభిప్రాయం అంతే. అంత పెద్దవాళ్ళకి సాయం చేస్తాడు, చిన్నవాళ్ళు పట్టించుకోడని చిన్న అభిప్రాయం. సార్ గూడూరుకి ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకున్నారు? ఏమండి, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకున్నారు ఎమ్మెల్యేగా గూడూరు? ఎవరు గెలిస్తారని నా ఒక్కడి చేతిలో లేదు కదా. గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారండి? ఎవరు గెలిచినా కానీ చేసేది అదే. అంటే మేలు చేస్తారంటారా లేకపోతే చేయరంటారా? ఇది ఇప్పుడు ఎవరికి మా చిన్నప్పటి నుంచి ఎలా జరిగిందో ఇప్పుడు అదే. అప్పుడన్నా కొద్దిగా మేలు జరిగేది, ఇప్పుడు ఏంటంటే ఉన్నాయి ఉన్నట్టుగానే ఉంటున్నాయి. అది సో ఎవరు వచ్చినా మేలు చేయరంటారా గూడూరుకి? ఇంకా జరిగేదే ఉండదు. ఓకే, సీఎంగా ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? ఎవరు సీఎంగా? సీఎంగా ఎవరైతే ఉంది ఇప్పుడు ఆయన వస్తే డెవలప్ అంటాడు, మరి ఈ పథకాలన్నీ పెడతాను అంటున్నాడు. ఈ పథకాలు పెడితే బీడుండంగా పథకాలు పెడితే అవి మరో శ్రీలంక అవుద్ది అంటున్నాడు అన్నాడు అప్పుడు. మరి ఇప్పుడేమో మరి ఆయన పథకాలు పెడితే ఇంకా 150,000 కోట్లు ఎక్స్ట్రా పెట్టాడు, మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాడు? ఇంతకుముందు చేసిన అప్పులే ఆల్రెడీ ఈయన మీద ఎక్కువ ఆయనే చేశాడంట. నాకైతే లేదు, నేను వార్తలు వాటిలో ఎన్నో, అది వాస్తవం కాదో నాకైతే తెలియదు. మరి మళ్ళీ వచ్చి ఇంకా అప్పుల పాలు అదో అదోగతే కదా ఆయన పెట్టినా కానీ. ఈసారి ఎవరు వస్తారు అనుకుంటారు గూడూరుకి ఎమ్మెల్యే? టీడీపీ సునీల్ అన్న. ఓకే, అంటే ఏంటన్నా అంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి కారణం? వర్క్ చేస్తున్నాడు, అభివృద్ధి కార్యక్రమం బాగా చేస్తున్నాడు, టీడీపీ మేనిఫెస్టోలు బాగుంది,
సిక్స్ సూపర్ సిక్స్ బాగుంది, గ్యారంటీ కంపల్సరీగా టీడీపీ వస్తుంది. ఓకే, అంటే పైన సీఎంగా కూడా చంద్రబాబు నాయుడే 120 సీట్లు కన్ఫామ్గా వస్తాయి. ఓకే ఓకే, ఇదివరకు ఉన్నట్టు చేసినటువంటి ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో, వరప్రసాద్ గారు, సో ఆయన మీ పార్టీలో రావడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది? మాకు ఆయన వల్ల మనకేం ఇబ్బంది ఏం లేదు, కానీ అతను కూడా ఎంపీగా గెలుస్తాడు. ఇదివరకు జరిగినటువంటి ఈ గూడూరు డెవలప్మెంట్స్ అంతా బాగానే ఉన్నాయనిపిస్తుందా? గూడూరు డెవలప్మెంట్ బాగుంది, పోయినసారి కన్నా అంత ముందు టీడీపీ ఐఎంలో బాగా జరిగింది, ఈసారి టీడీపీ రావాలని కోరుకుంటున్నాం. అంత మార్పు కావాలని ఎందుకు కోరుకున్నావు? 5 సంవత్సరాలు ఆయన చేసినాం, ఒకసారి చేద్దాం అంతే, కేవలం ఒకటట్టు ఒకటి ఇటు ఎప్పటికైనా సేఫ్ రోజులు ఉండం మేము, ఎప్పటికైనా సేఫ్ కదా, వేసాము ఇటు ఒకటి వేద్దాం చూద్దాం చూడాలి కదా, ఎప్పుడు ఒక ఆయన ఎందుకు ఉండాలా, అటు ఇటు మారుదామని అంతే నాయన అంతే కరెక్ట్. అంతేమ్మా, తెలుగుదేశమే. సునీల్ కుమార్ వేద్దాం అనుకున్నారు ఇక్కడ, సునీల్ కుమార్ వేస్తాం అనుకున్నాం ఈసారి అంతే. జగన్ గారి పాలన ఎలా అనిపించింది మీకు? జగన్ గారి పాలన బాగానే ఉంది, కానీ అటు ఒకటి ఇటు ఒకటి వేద్దాం, ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఎల్లకాలం ఒకటి అయ్యేందుకు అది ఎప్పుడు వస్తుంది ఆఫీసాడు ఎప్పుడు ఆఫీసాడు బ్రో, ఇది కాదు బ్రో, ఈ ఓటర్ చూసి పేషన్ ఆపిది బ్రో, ఇప్పుడు ఏం చేసి నాకు చెప్పి సమాధానం, నాకు నాకు ఏం చేసి జగన్ ఓటు ఇవ్వాలా చెప్పు, ఒకే మాట సమాధానం. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, టీడీపీయా వైసీపీయా? టీడీపీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. సునీల్ కుమార్ వస్తే బాగుంటుంది? అవును. పైన పైన చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఓకే. ఈసారి గూడూరు ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకున్నారు? మాకు తెలిసి సునీల్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అవును. అంటే ఏంటన్నా మార్పు కోరుకోవడానికి కారణం? మార్పు కోరుకోవడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు ఉండే ఎమ్మెల్యే గారు ఏం చేయలేదండి, అందువల్ల ఇతనంతే లోకల్ అన్ని విధాలుగా ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో మంచిగా చేశారు కాబట్టి అందుకే ఆయనే కావాలనుకుంటున్నాము. ఎటువంటి డెవలప్మెంట్ అయితే ఏం లేదు మనకి ఇక్కడ, అన్ని నేచురల్ రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి కానీ బట్ ఎవరు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నారు, అందువల్ల టీడీపీ వస్తే ఇంప్లిమెంటేషన్ చేస్తారనేసి అనుకుంటున్నాం. పైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారే రావాలి, ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్ అయితేనే కరెక్ట్గా రన్ అవుతుంది, ఇంకా ఎవరు వచ్చినా దాన్ని ఏం చేయలేరండి. ఏంటి మార్పు కోరుకోవడానికి కారణం? ఒక్క మార్పు ఎందుకు కావాలి? మార్పు ఏం చేస్తాడు, ఆయన వచ్చినాక మొత్తం గుల్లే కదా రాష్ట్రం గుల్ల, అందుకని ఈసారి పాసన సునీల్ కుమార్ మీరు మీరు గురు గారు మేము అంతే పాసన సునీల్ కుమార్ కదా. పైన సీఎం ఎవరు వస్తారు అనుకున్నారు? చంద్రబాబు నాయుడు. మీరండి? టీడీపీ. టీడీపీకే గూడూరుకి ఎమ్మెల్యేగా ఏంటన్నా పైన జగన్మోహన్ రెడ్డి గారిని చూసేద్దాం అనుకుంటే, లోకల్ గా ఆయన చూసేద్దాం అనుకుంటా? లోకల్ గా చూసి ఆయన చూసిన ఇద్దరు ఒకటే, పోయినసారి కాకపోతే అతను ఉన్నాడు కదా ఎమ్మెల్యే, అతను చేతరాక పనులు చేశాడు వరప్రసాద్. వరప్రసాద్ అది అందుకని ఈసారి వైసీపీకి ఇద్దాం. వైసీపీ ఆయన మారాడు కదా, ఇప్పుడు తెలుగుదేశం గెలిపాడు, బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాడు కదా ఆయన. అతను మళ్ళీ వచ్చుంటే అసలు గూడులో తిరగమని చెప్పండి అతన్ని, మామూలుగా వాళ్ళు ఇల్లు పెట్టుకుని తిరగడం కాదు, మామూలుగా అతను తిరగమని చెప్పండి, అప్పుడు చెప్తారు ఏదైనా సరే నాకేమి ఇస్తావు నాకెంత ఇస్తావు అనే టైప్ అతను. మురళన్న అట్లా కాదు, మంచి చేస్తాడు నమ్మకం ఉంది. అది సార్ గూడూరుకి ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకున్నారు? పాసన సునీల్ కుమార్. అంటే ఏంటి ఆయన రావాలని కోరుకోవడానికి కారణం? లోకల్ అని లోకల్. ఓకే, సో ఇదివరకు ఎవరికి వేస్తారు ఓటు పోయినసారి? జగన్. జగన్కి అంటే వరప్రసాద్ చేస్తారా? ఓకే, సో ఈసారి మార్పు కోరుకుంటున్నారు. ఓకే, సీఎం? సీఎం చంద్రబాబు. చంద్రబాబు నాయుడు. ఓకే, ఈసారి గూడూరుకి ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుండదు అనుకున్నారు? సునీల్ కుమార్. ఓకే, అంటే ఏంటి మార్పు కోరుకోవడానికి కారణం? ప్రభుత్వ విధానం. పైన ప్రభుత్వమా ఇక్కడ లోకల్ లీడర్ వైఫల్యం? పైన ప్రభుత్వం. సో అందుకని ఈసారి తెలుగుదేశానికి వేద్దాం. సీఎంగా చంద్రబాబు. చంద్రబాబు. ఓకే, ఈసారి గూడూరుకి ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకున్నారు? కుమార్ గారు. సునీల్ కుమార్. సునీల్ కుమార్ గెలిస్తే బాగుంటుంది, ముందర గెలిచినాడు కాబట్టి అన్ని పనులు కూడా చేస్తుండవు, గ్రామానికి కానీ పల్లెల మీద కానీ లేబర్కి సహాయం కానీ వీళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా ఎవరు మనకు గెలిచిన వాళ్ళు కూడా ఇది ఇప్పుడు రాజకీయంగా కానీ ఏంటంటే వాళ్ళ స్వార్థం కాగా చేసినారే కానీ ఒక జనాలకి మేలు చేయాలంటే ఒక సునీల్ కుమార్ గారే. సీఎం ఎవరవుతారు? సీఎం కూడా చంద్రబాబు కావాలని కోరుకుంటున్నాం. సార్ గూడూరుకి ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు?
సునీల్ అన్న రావాలా? సునీల్ అన్న ఎందుకన్నా అంటే ఆయనే రావాలని ఎందుకు కోరుకున్నాడు? పని చేసినవాడు ఇతను వచ్చింది ఎవరు ఏ పార్టీ తెలియదు, ఎక్కడ పని చేయాల పని చేసి మళ్ళీ ఇతను వస్తే మాకు మూడు మళ్ళా నెల్లూరు జిల్లా కలుస్తాడు. అందుకోసమా? అందుకోసం. సీఎం ఎవరు అవుతారు? సీఎం ఈయన అవుతాయి. చంద్రబాబు అవుతుంది. మనం ఏం చెప్పగలుగుతామని అది చెప్పండి. ఎవరు వచ్చినా మంచి చేస్తే మంచిదే కదన్న. ఇదివరకు ప్రభుత్వాలు మంచి జరిగింది అంటారా లేకపోతే మార్పు ఏమని కోరుకుంటారు? ఏం జరిగిందన్న? ఏం మళ్ళీ ఎప్పుడు అంతే అదేగా ఉంది. ఈసారి ఎవరైనా మార్పు వస్తే బాగుంటుంది అనుకుంటారా? మార్పు వస్తేనే కదా బాగుంటుంది అందరికి. ప్రభుత్వంలో మార్పు లేకపోతే ప్రభుత్వమే మార్పు? ప్రభుత్వమే మార్పు కావాలి. తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనుకుంటారు? అంటే ఏం సునీల్? మాకు సునీల్ అంటే మాకు లోకల్. ఓకే, సో లోకల్ కాబట్టి వేద్దాం. మా లోకల్ కాబట్టి మాకు సునీల్ అంటే మంచి అన్ని పనులు చేస్తాడు కాబట్టి. మళ్ళీ సీఎంగా ఎవరు కావాలనుకున్నారు? నాకు చంద్రబాబు నాయుడు కావాలి. చంద్రబాబు నాయుడు కావాలి. నాకు తెలిసి పాసిన సునీల్ కుమార్ వస్తే బాగుంటుంది. అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే మూర్ఖుడు దుర్మార్గుడు, అతనికి బుద్ధి జ్ఞానం లేదు, అతను ఎక్కడేసినా రాడు. నాకు తెలిసిన వరకు అది మ్యాటరు. అతనికి ఏను పడలేదు. ఒకవేళ రెండు ఓట్లు ఉంటే అతనికి వేయకుండా ఒకటి వచ్చేసి కాంగ్రెస్కి ఒకటి తెలుగుదేశానికి వేయడం మేలు అంటే నా మనసులో అభిప్రాయం చెప్పాను. ఓకే ఓకే. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు గూడూరుకి ఎమ్మెల్యేగా? ఆసం సునీల్ కుమార్ గారే. అంటే ఏంటన్నా ఆయనే రావాలని కోరుకోవడానికి కారణం? ఎమ్మెల్యే లోకలు బాగుంటారు అంతే. సీఎం అది అక్కడ మనకేం తెలుస్తుంది అని ఇక్కడ మన నియోజకవర్గం గురించి చెప్తున్నా అంతే. ఈసారి గూడూరుకి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? మార్పు కోరుకోవడానికి కారణం? పనులు జరగలేదు ఇంతకుముందు ఆయన ఉన్నప్పుడు ఏం జరగలేదు. ఇంకా మీదట ఏమైనా వస్తే టీడీపీ వస్తే బాగుంటుంది. సీఎం కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. మార్పు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మాకు తెలిసి సునీలే బెటర్ అనుకోవడం, ఎందుకంటే లోకల్ క్యాండిడేట్ కంపల్సరిగా బాగా చేస్తాడు. ఎవరు పోయినా కానీ గౌరవిస్తాడు మనిషిని, పిల్లకాయలని కాదు పెద్దవాళ్ళని కాదు అనేది ఆశ ఉంది కొంచెం. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఏంటంటే అవసరం కోసం ఓట్లు అడుగుతున్నారు, వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వరప్రసాద్ వచ్చాడు, ఏం చేశాడు గూడూరుపై? మళ్ళీ అవతల పక్క పార్టీలోకి వెళ్ళి టీడీపీలోకి వెళ్ళి మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఆయన దగ్గర డబ్బు ఉంది, ఏడైనా చేస్తాడు, ఏడైనా ఉంటాడు. ప్రజలకి సేవ చేయలేదు కదా. సో ఆయన పార్టీ మారి అక్కడి నుంచి పోటీ చేయడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే మంచిది కాదు అనిపిస్తుంది. అతను అతను యాడున్నే ఒకటే, ఎక్కడ వేసిన గొంగళ అట్టే. అలా కాకుండా ఏంటంటే టీడీపీలో సునీల్ అనే అతను గెలిస్తే గూడూరు కొంచెం డెవలప్ చేసే మార్గం ఉంది. మళ్ళీ సునీల్ గారు రావాలి? మళ్ళీ సునీల్ సీఎం గారు రావాలి. సీఎం సునీల్ గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు కదా సీఎంగా వస్తాడా? ఎందుకంటే పనిచేసేవాళ్ళు కాబట్టి చేస్తే మంచిది. పాసిన సునీల్ కుమార్ రికార్డ్ బ్రేక్గా వస్తాడు. అంటే ఆయన ఎత్తి మంచోడు, ఉన్ను ఊడోడు, పేదోళ్ళంతా అభిమానిగా చూస్తాడు. అందుకని సునీల్కి రికార్డ్ బ్రేక్ కావాలి. ఆయనకే ఓటు, నా తరపున కూడా 10 ఓట్లు వేపిస్తా అని రెడీ చేసి ఉన్నాము. సీఎం ఎవరు? సీఎం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. ఓకే ఓకే. బాగుంటుంది అనుకుంటారు గూడూరు ఎమ్మెల్యేగా? గూడూరులో సునీల్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే సునీల్ గారు, ఏంటి మార్పు రావాలని కోరుకోవడానికి కారణం? మార్పు రావాలంటే రాష్ట్రమే అధోగతి పాలైపోయింది, దేవాలు తీసేసింది, ఇంకేం లేదు, అన్నీ మొత్తం మాఫీ అయిపోయినాయి. రుణమాఫీ అయినట్టు అన్నీ మాఫీ, ఇసుక మాఫీ, అన్నీ అన్నీ దందాలే. ఉంటే ఎవరిని ఎవరు బతికే పని కూడా లేదు. పైన కూడా గవర్నమెంట్ చంద్రబాబు, గవర్నమెంట్ చంద్రబాబు రావాలని. ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు? ఎవరు బాగా చేస్తే వాళ్ళే కదా. ఎవరు బాగా చేశారని నమ్ముతున్నారు ఇప్పటిదాకా? మాకు వరప్రసాద్ రావు సుమారుగానే చేశాడు. అది ఇప్పుడు ఆయన పార్టీ మరి తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్నాడు కదా. చేయని ఇప్పుడు వర్కర్కే మంచి వాళ్ళకే మన ఓట్లు. అంటే ఇప్పుడు మళ్ళీ ఆయన అటు వెళ్ళినా చేద్దాం అనుకుంటే డిసైడ్ అయిపోయారా? ఆయన ఎంపీ కదా ఇప్పుడు, బీజేపీ. ఓకే, వరప్రసాద్ రావు అంటే మనకు రోడ్లు, మార్కెట్టు, ఆడి నుంచి వచ్చేసి ఈ ఫ్లైఓవర్ గదిలు ఇచ్చాడు. కొంతవరకు పర్సనల్గా పనులు బాగా చేశాడు అతను. నా దృష్టిలో ఎక్కడ రోడ్లు లేకుంటే ఇబ్బంది పడుతుంటే రోడ్డు వేయించాడు గూడూరికి, కూరగాయల మార్కెట్ చేయించాడు, రైతు బజార్ కట్టించాడు, ఫ్లైఓవర్ చాలా రోజులుగా 7-8 సంవత్సరాలుగా ఆగిపోయింది, దాన్ని కదిలిచ్చాడు, ఐఏఎస్ అనిపించాడు. అందువల్ల పార్టీ పరంగా కాకుండా ఆయన ఒకరో పని సుమారుగా చేశాడు అని చెప్పి. ఓకే ఓకే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్.
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పిని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు చూడండి. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.